కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలోని ధాన్యం కొనుగోలుపై స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శుక్రవారం హార్టికల్చర్ ఆఫీసర్ బివి రమణ, తహసీల్దార్ కేవీవి సత్యనారాయణ సిబ్బందికి అవగాహన కల్పించారు. గ్రామ వ్యవసాయ సహాయకులు, టెక్నికల్ అసిస్టెంట్లు, రైతు సహాయకులు, రూట్ ఆఫీసర్లు, కస్టోడియన్ ఆఫీసర్లకు వారి విధి విధానాల గురించి వివరించారు. ముఖ్యంగా ఈ ఏడాది ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఆదేశాల మేరకు మెల్లర్ల పాత్ర ఏమాత్రం ఉండదని తెలిపారు. సిబ్బందే కొనుగోలు పగడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఏవో చంద్రశేఖర్, ఏఈఓ శివకుమారి, వ్యవసాయ సహాయకులు, ధాన్యం కొనుగోలు సిబ్బంది పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బంది లేకుండా సమస్యలు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీపీ లగుడు శ్రీనివాస్ అన్నారు. బీవీ రమణ మాట్లాడుతూ మండల ప్రాక్యూర్ కమిటీ ఆధ్వర్యంలో బ్యాగులు, రవాణా, ఈ క్రాఫ్ట్ నమోదు వంటి సమస్యలతో రైతుల అవస్థలు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్ర సిబ్బంది ధాన్యంలో తేమ శాతాన్ని పక్కాగా ధృవీకరించిన అనంతరం మిల్లుకు తరలేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ లంకా ప్రసాద్, వైఎస్ ఎంపీపీ కొరుపాలు రమణం కృష్ణ, మండల వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ సొర్లరాజు, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైస్ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు. మనకి ధాన్యం సాగు 10 గంటల సంద తక్కువ ఉండాలి. అదొకటి మటుకు టీఏలు, టీఏలు ఉండాలి కదండి. అన్ని ఉంటుంది కదా, అన్ని ఆర్టికల్ దగ్గర టీఏలు ఉండాలి. సో టీఏలు చేయాల్సిన బాధ్యత అది కంపల్సరిగా. అలాగే ఇక్కడ నుంచి ధాన్యం ఈ 2-3 రోజులు వర్షాలు ప్రభావం వల్ల పోయేద్దని చెప్తున్నాం. అంటే వరి కోత కూడా చేయొద్దు, మొక్కలకే ఉంచేయండి, తర్వాత కావాలంటే మీరు హార్వెస్టింగ్ చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా పాడైపోయేసాం. మా డైరెక్టర్లు కూడా కొంతమంది వచ్చారు. ఇది వేరే సమావేశం, ఇది అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు సమావేశం లేదు, వ్యవసాయ సలహా మండలి. నిన్న సాయంకాలం జరగవలసిన మీటింగ్ ఇవాళ పోస్ట్పోన్ జరిగింది. అందువల్ల ముందుగా ఈ రైస్ మిల్ సమావేశం కానిచ్చింది. పిల్లల పక్కన ఏదైతే ఆర్పీకే ఉందో ఆర్బీకేలో ఫైనల్ టెస్ట్ చేసి ఆర్బీకే వచ్చిందే మనం నిర్దేశంగా తీసుకుంటాం. అటు మిల్లర్ దగ్గర తీసుకోము, ఈ స్టార్ట్ చేసిన ఆర్బీకే దగ్గర కూడా తీసుకోము. ఈ రెండు తీసుకోకుండా ఎక్కడైతే అంటే 17 కన్నా ఎక్కువ ఉండి డౌట్ వస్తేనే ఇష్యూ. అంటే అన్ని సార్లు నియర్బై ఆర్బీకే కనకపోతే ఎప్పుడైనా ఇష్యూ వస్తే మటుకు లాస్ట్ మిల్లర్ దగ్గర ఉండే ఆర్బీకే అయితే ఫైనల్ చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కోటనందూరు మండలానికి సంబంధించి ప్యాడీ ప్రకృతి మీద మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మా మండలానికి ఇన్ఛార్జిగా నియమించిన హార్టికల్చర్ జీడీ గారు కూడా రావడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ కూడా ఇప్పుడు కొనుగోలు టైం స్టార్ట్ అయింది, పాత టైం స్టార్ట్ అయింది. దాంతో రైతులకి ఏమైనా సమస్యలున్నా, లేకపోతే ఈ మార్చరి మీద సమస్యలున్నా, రైతులకి ట్రాన్స్పోర్ట్ మీద సమస్యలున్నా, ఈ సమస్యలన్నింటి కూడా సమీక్షించడం జరిగింది. దాంతోపాటు రైస్ మిల్లర్స్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క సమస్యలు కూడా లేవనెత్తడం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కోటనందూరు మండల ఆఫీస్లో అగ్రికల్చర్ సంబంధించి ప్యాడీ పచాయికి సంబంధించి మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్లో ప్యాడీ పచాయింగ్లో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మిల్లర్స్కి ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకోవాలి. రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్యాడీ పచాయింగ్ జరగాలని మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మిల్లర్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేయడం జరిగింది. అవి ఏంటంటే ఆర్బీకేలో మార్చరి తక్కువగా తక్కువ చూపిస్తుంది, మిల్లర్ దగ్గరికి వెళ్ళేసరికి ఎక్కువ చూపిస్తుంది, వ్యత్యాసం కనిపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని అక్కడికి ఇక్కడికి ఎందుకు వ్యత్యాసం వస్తుంది? చైర్మన్ గారు, తర్వాత ఎంపీపీ గారు, స్పెషల్ ఆఫీసర్ సంబంధించి అధికారులు అందరూ కూడా చర్చించుకొని ప్రజలకి అంటే రైతులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా అంటే లాస్ట్ ఇయర్ పడినటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండి ప్రతి ఒక్కరికి కూడా రైతుకి ధాన్యాన్ని మంచి మద్దతుగా వచ్చేలా ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం చేశారు. దాని గురించి మీటింగ్ జరిగిందండి. థ్యాంక్ యూ.